చూసారా అక్కడ అన్నను తాతయ్య ఉన్నారు, ఇక్కడ డాడీ మమ్మల్ని దింపేసి వెళ్ళారు మళ్ళీ సీనబాబుని తీసుకొని రావడానికి. ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం పొలానికి. పొలానికి ఆల్రెడీ వచ్చేసాము, అక్కడ పొలం ఉంది, ఇప్పుడు వెళ్ళాలి. ఈరోజు మళ్ళీ చాలా రోజుల తర్వాత మా పొలానికి వచ్చాము. ఎస్, మొన్న మొక్క కట్టాము కదా, నాన్న మొత్తం వడ్లని నానబెట్టి మొక్క కట్టాడు. ఈ రోజుకి అది మొక్క వచ్చేసింది, అంటే 4 రోజులు ఈ రోజు మొక్క కట్టి మొక్క వచ్చేసిందండి. అందుకని ఈరోజు పొలంలో చల్లడానికి వచ్చారు. ఆల్రెడీ అన్నను నాన్న బండి మీద వచ్చేసారు, మేము ఇప్పుడు వచ్చాము పొలం దగ్గరికి. మనం వెళ్దాము ఇక్కడ నుండి మా పొలం అండి. ఇదైతే రోడ్డు పక్కన ఉండటం వల్ల మేకలు బర్రెలు అవి వచ్చి మేస్తాయని చెప్పేసి లోపల అక్కడ అక్కడ పోస్తున్నారు. హలో అమ్మాయి, చూడు మాస్క్ తీ, స్మైల్. ఇక్కడ నడవాలంటే కొంచెం నాకు భయం, ఎందుకంటే 3 సార్లు పడ్డాను. దుగాలు. ఓయ్, యు ఆర్ గ్రేట్ అమ్మా. హాయ్ తాతయ్య, అక్కడ ఉన్నారు. వస్తున్నాం. అవునా? అలా రావచ్చు అనుకుంటా అమ్మా అప్ప. ఓ, రాలేం కదా. హౌ 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 మనం ఇంకెట్టే వెళ్ళాలి వాటర్ నుంచి? అసలు అటు దారి లేదమ్మా. నువ్వు అటు వెళ్ళి ట్రై చేయి, నేను ఇటు వెళ్ళి ట్రై చేస్తా. లెట్స్ ట్రై అవర్ బెస్ట్. అమ్మో, హాయ్ సి అనని చూడు. అట్టే ఇరుక్కున్నా ఇప్పుడు. వామో, ముల్లూరు కంపలా. నేను ఎట్ట వెళ్ళాలి ఇప్పుడు? పెట్టు ఓకే. ఏ, నేను వచ్చేసాను. సో ఇక చెప్పులు ఇప్పేస్తున్నాము. ఇంకోండి ఇలా అన్నమాట. సో తాతయ్య, ఇదిగో చూసారా, అసలు మనము ఇలా వెళ్ళొద్దురా. అసలు ఇలా మనము రైతుల గురించి, ఇలా మన వ్యవసాయం గురించి మనం ప్రాక్టికల్గా నోట్స్లో స్టోరీస్లో వింటాం కన్నా ఇలా లైవ్లో కలిసి తాతయ్య చెప్తుంటే వింటాము. ఇలా అసలు లైవ్లో మనం వింటే మనకి ఇంకా బాగా తెలుస్తుంది చాలా విషయాలు. అందుకే నేను ఎప్పుడు తాతయ్యనే అడుగుతాను దేని గురించి అయినా, ఈ వ్యవసాయం గురించి. తాతయ్య దగ్గర నుంచి నేర్చుకోవాలంటే ఎలా చేయాలి ఏంటి అని జస్ట్ నార్మల్గా. అమ్మ ఇక్కడ చల్లింది, అటు వెళ్ళి చల్లాలి తాతయ్యలాగా. సో ఇప్పుడు నేను రాంబాబు పెద్ద డాడీ వచ్చేసారు అక్కడ, అండ్ సో ఇప్పుడు నేను కూడా వెళ్ళి చల్లుతాను. అప్పుడు డాడీ, అప్పటికల్లా వస్తే డాడీ తీస్తారు వీడియో, లేదంటే అమ్మ తీస్తుంది. హాయ్ అమ్మ, అటు వెళ్దాం పా, వీడియోకి బాగుంటుంది. ఎలా వెళ్తావు నువ్వు? హౌ అలా వెళ్ళాలి మనం? తాత ఇప్పుడు ఇటు వస్తారు గిన్నెలు తీసుకోవడానికి. తాతయ్య లైన్ వేజ్గా ఒక మడిలాగా చల్లుకుంటూ వస్తాడు. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఫుల్ ఖుషి. అమ్మా ఇది ఎక్కడ పెట్టాను? ఇక్కడ పెట్టి బాటిల్ ఎక్కడ బాటిల్. సో ఇప్పుడు మా తాతయ్య, తాతయ్య అసలు ఏంటి, ఫస్ట్ మనము నానబెట్టాలి కదా వాటర్లో, నానబెట్టాలి వడేసి తర్వాత మనం చల్లాలి కదా, వడేసి మండగట్టాలి. ఓకే, ఇప్పుడు నేను తాతయ్యతో పాటు ఇప్పుడు నేను కూడా చల్లబోతున్నాను. ఎంత కదా అమ్మా, పోయింది. అవునా?
చిన్నది ఏం కాదు చిన్న చెప్పులు ఇటు పక్కన పెట్టు పైకి అనుకో కొంచెం మా ఇంటి థ్రెడ్ కట్టుకొని అన్న ఎలా ఉందన్నా నీకు దిగు అయితే అంటే ఫుల్ హ్యాపీయా ఎంత అనే తాతయ్య జల్లుతున్నాగా యాక్చువల్లీ అన్న నీకు తెలీదు నీవు తాతయ్య అప్పుడు జల్లాం కదా నేను వచ్చా నీకెలా చల్లా అన్ని పొలాలన్నీ దున్నారండి అక్కడక్కడ అగో నీళ్లు నీళ్ళుగా ఉన్నాయి అవన్నీ నార్మల్ అండి ఇప్పుడు ఈ రోజు నారు పోస్తే మళ్ళీ ఎన్ని రోజులకు వస్తుంది అన్న ఈ మొక్క పోస్తే మళ్ళీ 25 రోజులకి నాటు వచ్చిద్దా అంటే 25 రోజులకి ఇప్పుడు చల్లిన నారు మొత్తం మొలిసిద్ది మళ్ళీ అప్పుడు నారు బీకి నారు కట్టల్లా చేసి మళ్ళీ ఏ అటువైపు అక్కడ వేప చెట్టు దగ్గర అక్కడ వేప చెట్టు ఉందిగా ఆ మళ్ళీ మళ్ళీ దున్ని నాటేయాలి కొంచెం కొంచెం చల్లాలాగో అక్కడ కనిపిస్తుందా మీకు మొక్క లైన్ వేజ్గా చల్లుకుంటూ వస్తున్నారు అక్కడ వైట్ వైట్గా ఉన్నది మొత్తం చల్లారు మళ్ళీ ఇటు నుండి అటువైపు వెళ్ళి ఆ చివరి నుండి ఈ చివరికి రావాలి సో ఇప్పుడు నేను తాతయ్యకి అందిస్తున్నా అమ్మా తాతయ్య ఈ రౌండ్కి వచ్చేసరికి నేను తాతయ్యకి అందిస్తాను దాంట్లో కోసం చేసే అమ్మమ్మ ఇంటి దగ్గర పని చేస్తుంది కాబట్టి అమ్మమ్మ రాలేకపోయింది అమ్మమ్మ యాక్చువల్లీ అమ్మమ్మ అందించేది కానీ అమ్మమ్మ రాలేదు కదా కాబట్టి నేనే అందిస్తున్నాను తాతయ్యకి అందుకని కాస్త నింపి తాతయ్యకి వచ్చాలి అన్న మంచి పెట్ట టక్క టక్క నేసిస్తాను చూడు ఇది ఏమో తాలింపు గింజలు చెట్టు మీకు చూపిస్తా తాలింపు గింజలు మా అమ్మ ఇంట్లోనే తయారు చేస్తుంది ఇంట్లో వేస్తుంది చెట్లని ఇది ఎలా ఓపెన్ చేయాలి గింజలు వస్తాయి నల్లగా బాగా చెట్టు మీద ఎండిపోతే వాటిని మనం మంచిగా అంటే బెండకాయ లాగా అగ్గో చూసారా చిన్న చిన్న గింజల్లాగా ఉన్నాయి కదా అవి పచ్చివి బాగా ఎండిన తర్వాత మనం వాటిని దూచి ఎండబెట్టుకొని రాళ్ళు లేకుండా చూసుకోవాలి ఈ తాలింపు గింజలు తాతయ్య ఎందుకు దిగారు ఇప్పుడు మీరు నీళ్ళు ఓహో అక్కడ చల్లిన దగ్గర నీళ్ళు ఎక్కువ ఉండొద్దా అందుకని నీళ్ళు లేకుండా చేస్తున్నారా ఓకే ఓకే ఆవులు వస్తున్నాయి ఇద్దండి చూసారు కదా ఇప్పుడు అది అక్కడ మాది అన్నట్టు ఏదైనా జెండాలు కానీ ఏదో ఒకటి అక్కడ పెట్టాలి తాతయ్య పెడుతున్నారు సో డాడీ అక్కడ ఉన్నారు అదిగోండి మీకు అనిపిస్తున్నారా బైక్ మీద కూర్చొని వస్తున్నాం వస్తున్నాం సో వెళ్ళాలి ఇప్పుడు అనన్ చేతులు కడుతుంది అనన్ సో ఇప్పుడు వెళ్ళేదారిలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లో మేము హ్యాండ్ అండ్ అలాగే కాళ్ళు మొత్తం వాష్ చేసుకోవాలి సో ఇది రైతులు పడే కష్టాలు హ్యాట్స్ ఆఫ్ అండ్ అలాగే చాలా చాలా విషయాలు తాతయ్య నాకు చెప్పారు కాబట్టి ఇలా చేయాలి ఇలా చేస్తే ఇంకా ఒక 4 మంత్స్ తర్వాత మనకు వస్తాయి కదమ్మా రైస్ ఎకరానికి ఒక 40-30 బస్తాలు వస్తాయి కాబట్టి 35-40 వస్తాయి ఓకే అమ్మా మనం వెళ్ళాలి ఇద్దరిద్దరు కదా ఫస్ట్ నేను అమ్మ వెళ్ళామా ఓకే బాయ్ ఒకటి ఉంటుంది అట్లా ఈ ఆకు ఇష్టం ఉండదు నాకు ఇలా ఉన్న ఆకులు ఇష్టం ఇలా కొన్ని తిరిగి ఉంటాయి అమ్మ ఇక్కడ ఎక్కడో రెగ్గల చెట్టు చూసాను హో అమ్మా అక్కడ ఉందా నన్ను
ఏవి ఇక్కడ ఉన్నాయి రేకేలు. ఓకే డాడీ అక్కడ ఉన్నారు.